నేను మీరేష్మాని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా హెల్తీగా సేఫ్ గా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు నేను చికెన్ ఘీ రోస్ట్ రెసిపీ చేయాలనుకుంటున్నానండి, నాన్ వెజ్ ఐటమ్. మీరు కానీ గమనించారంటే నా రెసిపీస్ లో అన్నిట్లో కూడా నేను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో, మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే నేను చేస్తాను. అలాగే ఈ రెసిపీ కూడా మనం ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ నేను చేయాలనుకుంటున్నాను. సో తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నా కమెంట్ సెక్షన్ లో మీరు పోస్ట్ చేయండి ఎలా వచ్చింది అనేది. సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దీని తయారీ విధానం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఈ గరం మసాలాలన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాము. ఆ నెయ్యి కాగాక దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని కలిపెట్టుకున్నాక 1 కప్పు ఆనియన్స్ తీసుకొని మనం ఎర్రగా వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. మనం ఎర్రగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మనకి పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కరేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ అనేది క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని కొంచెం కలిపెట్టుకొని దీన్ని మనం సిమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు చూసారు కదండి మన చికెన్ 80% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ చికెన్లో మనం ఏదైతే మసాలా చేసి పెట్టుకున్నామో ఆ మసాలా దీనికి వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని సిమ్లోనే 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు సరిపడ ఉప్పు కూడా వేసుకుందామండి మనం. ఇప్పుడు మన చికెన్ ఘీ రోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. వెల్కమ్ బ్యాక్. మన చికెన్ ఘీ రోస్ట్ అనేది అయిపోయిందండి. చాలా సింపుల్ గా ఎలా చేసానో చూసారు కదా. మీరు కూడా సింపుల్ గా ఇలాంటి రెసిపీస్ చేసి వా అని అనిపించుకోవచ్చు. సో ఎలా వచ్చిందో చూడండి. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి. సో ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది నేను మీకు చెప్తాను. ఓకే, నేనైతే రైస్ తెచ్చుకున్నానండి నేను మీకు టేస్ట్ చేసి చెప్పడానికి. ఎందుకంటే నార్మల్ గా తినేదానికంటే కూడా రైస్ తో అయితే చాలా బాగుంటుంది మన చికెన్ ఘీ రోస్ట్ అనేది. సో నేను ఒక ముద్ద తిని మీకు టేస్ట్ అనేది ఎలా ఉందో నేను చెప్తాను. నాకైతే చాలా ఇష్టం అండి ఈ చికెన్ రోస్ట్ అయితే, చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ అనేది మీరే చూడండి. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే నా సబ్స్క్రైబ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.